ఇక హుజూరాబాద్ ఎన్నికలయ్యి గెలిచింది ఎవరో కూడా తెలిసే ఇప్పుడు వచ్చే మూడు రోజులల్లా ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ వస్తుంది ఆ కొలువుల కోసానికి గులాబీ పాటలు మస్తు కట్టబడతారు ఇక ఇందు కోసానికి పార్టీ పెద్ద అయిన కేసీఆర్ సార్ను కలవాలని మస్తుమంది పడతారు ఇక సార్ ఎక్కడున్నాడో మస్తు మంది ప్రగతి భవను అటు ఫామ్ హౌస్ చుట్టూ గుడి చుట్టు తిరుగుతారు మరి సారు ఎవలకి అవకాశం ఇత్తడు అనేది అర్థం కాక తలకేలు ధర్మాస్తం మాస్తమంది తెలంగాణ శాసనసభ్యుల కోటాల ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీల స్థానాలైతే అధికార పార్టీకి ఎందినయ్యాయి ఇవి తిరిగి ఆ పార్టీకి వచ్చే అవకాశం లేకపోలేదు ఇక నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలుంటే టిఆర్ఎస్ పార్టీకే నూట మూడు మజ్లీస్కు ఏడు కాంగ్రెస్కు ఆరు ఇక బీజేపీకి అయితే మూడు ఉన్నాయి ఎక్కదక్క బలం టీఆర్ఎస్కే ఉండుతోని ఆరు స్థానాలు దానికే దక్కే అవకాశం తోటి ఇక పార్టీల ఎమ్మెల్సీ స్థానాల కోసం మస్తుగా పోటీ నడుతుంది కేసీఆర్ను ప్రసన్నం చేసుకునే తందుకు నేతలు మస్తుగా పోటీ పడతారు ఇక ఇటు ప్రగతి భవను ఫామ్ హౌజు ఎక్కడున్నా అక్కడికి పోయి కలుతారట అందరూ ఇక గాయంతనే కాదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక బాగానే మంది పార్టీల నుంచి టీఆర్ఎస్లో ఏరినోళ్ళకు కూడా వేదికల మీద నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇస్తా అని మాట ఇచ్చిండుగా అయితే వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇంకో మూడు రోజుల నుండు తోటి ఇక ఆయనతో కేసీఆర్ సార్ను కలుద్దామని మస్కనే పోతారట ఇక ఎమ్మెల్యే కోట నుంచి పదవీ కాలం అయినోళ్ళ దాంట్లో గుత్త సుఖేందర్ రెడ్డి కడియం శ్రీయరికి మల్లోపారి అవకాశం ఇవ్వాలని కోరితే ఇక సారు కూడా సరే అన్నట్టు ముచ్చట్లు పిత్తన్నాయి ఇక ఆడవాళ్ళ కోటలను అయితే ఆకుల లలిత మున్నూరు కాపు నేత నేతి విద్యాసాగర్లు ఉండుతోని వీళ్ళిద్దరు కూడా ఒకే సామాజిక వర్గం అవుడుతోని ఒకళ్ళకే అవకాశం దక్కుతుందని పార్టీలున్ను అనుకుంటారు ఇక మైనార్టీల కోటలను అయితే నీడికే రెండు పార్లు ఎమ్మెల్యేలకు పనిచేసిండు అయితే జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పట్టుండడంతో మరోపారి అవకాశం కల్పిస్తారా ఇక లేదో చూడాలి మరి ఒకవేళ ఆయనకి ఇయ్యకపోతే అదే సామాజిక వర్గంలోకి వెళ్ళి ఛాన్స్ ఇచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుందట ఇక బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా మల్లోపారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ సార్ను అడిగినట్టు తెలుస్తుంది అచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి అధికారంలోకి వచ్చేటట్టు పార్టీ అధిష్టానం సమీకరణలపై ముచ్చట్లు పెడుతుందని తెలుస్తుంది ఇక ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత రాకుండా సామాజిక వర్గాలు కులాల నుంచి ఆగభాగం కాకుండా అభ్యర్థులను ఎంపిక చేయాలని అనుకుంటారట ఈడికి వీడికి అన్ని కుల గట్టి నేతలు లెక్క ఉన్నోళ్లను అధిష్టానం తెలుసుకుంది ఇక ఇప్పుడు ఎవలకు ఎమ్మెల్సీగా అవకాశం కనిపిస్తారు ఇక ఎవలకు మొండిసేజ్ చూపిస్తారు అని పార్టీలల్లా జోరుగా చర్చ నడుస్తుంది ఇక ఏదేమైనా కూడా ఎవరు ఎట్లా మాట్లాడుకున్నా ఇంకో మూడు రోజులలో అయితే మొత్తం తెలుస్తాయి